జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లిలో పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కల్ని గ్రామస్తులు నరికేశారు. గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి అందులో మొక్కలు నాటారు. అయితే పంచాయతీ ఎన్నికల సమయంలో సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆలయం పక్కన ఉన్న భూమి ఆలయానికి కొనిచ్చి రిజిస్ట్రేషన్ చేయిస్తారని సర్పంచ్ మల్లు సంతోష్ యాదవ్ హామీ ఇచ్చాడన్నారు గ్రామస్తులు. గెలిచిన 6 నెలల్లోపే ఆ స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశాడని ఆరోపించారు. గ్రామంలో జరిగే వెంకటేశ్వర స్వామి జాతర సమయంలో అన్నదానంతో పాటు పలు కార్యక్రమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. ఇబ్బంది అవుతుందని చెప్పి ఫస్ట్ జాతరకి ఇక్కడ ప్లేస్ లేక ఈ పొలమతాన్ని పొలం వేయకుండా ఆపుతుంటే ఆ రోజులలో జాతరకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీడిస్ తరఫున అందరూ గ్రామ ప్రజలందరూ ఏకంగా ఎన్నుకున్న తర్వాత కొంటమంటేనే ఎన్నుకున్నాం. ఆ తర్వాత ఆయన స్వలాభం కోసం ఈ మొక్కలు పెట్టుకొని దీనికి వచ్చిన ఫండ్స్ కూడా ఏ రకంగా వాడుకున్నా మాకు ఎవరికి తెలియదు. మేము జాతర కోసం ఈడ భోజనాల కోసం ఆల్రెడీ దీని ప్లేస్ని తీసుకున్నాం. ఈ తీసుకున్న తర్వాత దాంట్లో పార్క్ అని పెట్టారు. పార్క్ అంటే ఓ రకంగా అంటే ఆడొక చెట్టు ఈడొక చెట్టు సోఫా సెట్లు నార్మల్ గార్డెన్ లాగా ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు జానెడుకో మొక్క పెట్టారు. జానెడుకో మొక్క పెడితే ఇక్కడ భోజనాలు పెట్టడానికి బాగా ఇబ్బంది అవుతుంది. గుండంపల్లి తండ్రికల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నుకుంటే భూమి కొనిస్తామన్నాడు. ఇప్పుడు ల్యాండ్ కొనిచ్చిండు, రిజిస్టర్ కాలేదు. మాకు గ్రామ కమిటీకి తెలియకుండానే ఇక్కడ చెట్టు పెట్టేసి అన్ని పెట్టేసి పెట్టేసిండు. తీసేయమంటే ఇక్కడ చేతులు లేదు, నేను తీసేయన్నాడు. కాబట్టి మేము ఊరోళ్ళందరం కలిసి తీసేయడం.